తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్త శానం బట్లలో జనం బిక్కు బిక్కుమంటూ కాలం ఇల్లదీస్తున్నారు. గ్రామంలోని ఇళ్లలో అకస్మాత్తుగా వ్యాపిస్తున్న మంటలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. అగ్ని ప్రమాదాలకు గల కారణాలు అంతుచిక్కడం లేదు. కొత్త శాసనం బట్లలో గ్రామస్తులు బ్రతికుంటే చాలని గ్రామం వీడుతున్నారు. గ్రామంలో అష్టదిగ్బంధనం, క్షుద్ర పూజలు, శాంతి పూజలు చేసినా ఫలితం దక్కలేదు. పోలీసులు, ఫోరెన్సిక్, ఫైర్, విద్యుత్ రెవెన్యూ అధికారుల శ్రమకు కూడా ఫలితం లేకుండా పోయింది. గడ్డివాములు, వీరువ, బాత్రూం, బట్టల్లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇవాళ ఏకంగా మహిళ ధరించిన చీరలో అకస్మాత్తుగా మంటలు రావడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు క్షుద్ర పూజలు చేస్తుండగానే మరోవైపు తాళం వేస్తున్న ఇంట్లో మంటలు అంటుకున్నాయి. ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఓస్తే కూడా మా ఊరు వాళ్ళంతా గుమ్మకూడి సహాయం చేశారు. ఏది ఒక వాము కంటే 20 నుంచి 30 50 దాకా వాములు కొనుక్కోవచ్చు కానీ కసు వేసుకున్నాం. ఊరిగడ్డి వాములు కాలిపోతాం. ఓస్తే కూడా మా ఊరు వాళ్ళంతా గుమ్మకూడి సహాయం చేశారు. ఏది ఒక వాము కంటే 20 నుంచి 30 50 దాకా వాములు కొనుక్కోవచ్చు కానీ కసు వేసుకున్నాం. ఊరిగడ్డి వాములు కాలిపోతాం. ఓస్తే కూడా మా ఊరు వాళ్ళంతా గుమ్మకూడి సహాయం చేశారు. ఏది ఒక వాము కంటే 20 నుంచి 30 50 దాకా వాములు కొనుక్కోవచ్చు కానీ కసు వేసుకున్నాం. ఊరిగడ్డి వాములు కాలిపోతాం. ఓస్తే కూడా మా ఊరు వాళ్ళంతా గుమ్మకూడి సహాయం చేశారు. ఏది ఒక వాము కంటే 20 నుంచి 30 50 దాకా వాములు కొనుక్కోవచ్చు కానీ కసు వేసుకున్నాం. ఊరిగడ్డి వాములు కాలిపోతాం. ఓస్తే కూడా మా ఊరు వాళ్ళంతా గుమ్మకూడి సహాయం చేశారు. ఏది ఒక వాము కంటే 20 నుంచి 30 50 దాకా వాములు కొనుక్కోవచ్చు కానీ కసు వేసుకున్నాం. ఊరిగడ్డి వాములు కాలిపోతామని అవన్నీ కాపాడి ఏదో ఒక లోడ్ కలిపిన అర లోడ్ మిగిలింది గోవులకి. మా ఊరంతా పశువులు నమ్ముకొని బతికేవాళ్ళు. మా ఊరు గ్రామం అంతా పావులు పాడు రైతులు.